हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मैट प्लांटर कर्नूल वीडियो ने कोई जोजोबो प्लांट्स बोनसाई चेयरना नार्मल मन की फारेस्ट रीजन इंका कुंड प्राता दी ने कलेक्ट प्रजेंट दीन बोनसाई चेयरना नीन वीडियो चूँ चाल टाइम टेकिंग प्रासेस प्रजेंटे नगर दाने कंटेनर्स वे ग्रो చేయడానికి ట్రై చేస్తాను ఈ బోన్స్ అయితే మార్చడానికి ట్రై చేస్తాను మీరైతే దీని వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి అయితే చూడండి ఓకేనా వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ మనం ఇప్పుడు కట్టింగ్స్ అయితే చేసాం కదా ఈ కట్టింగ్స్ కి ఇక్కడ ఉన్నాయి కదా ఈ కట్టింగ్స్ కి అయితే ఫంగిసైడ్ అయితే అప్లై చేయాలి ఎందుకంటే మళ్ళీ చెట్టు కుళ్ళిపోకుండా ఉండడానికి ఇంకా ఏ ఫంగస్ ఫామ్ కాకుండా ఉండడానికి అయితే ఫంగిసైడ్ అయితే నేను అప్లై చేస్తాను ఇది నేనైతే ఆన్లైన్ లో పర్చేస్ చేశాను అది లింక్ మీకు అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా చూడండి సాఫ్ అని దొరుకుతది అన్నమాట జూమ్ చేద్దాం ఇది వుడ్ గమ్ చూడండి ఈ దీంతో నేను పైన మన కట్టింగ్ చేసిన దగ్గర సీల్ చేసేసాను అన్నమాట ఎందుకంటే ప్లాంట్ డిహైడ్రేట్ కాకుండా ఇది సీల్ చేసేస్తుంది అన్నమాట ఇది వుడ్ గమ్ అన్నమాట మామూలు మన కార్పెంటర్స్ వాడతారు కదా సేమ్ అదే ఇది రూటింగ్ హార్మోన్ అభినాష్ P3 అని ఇది నేను ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేశాను దీనికి అయితే ఆల్రెడీ రూట్స్ ఉన్నాయి కానీ నేను కొంచెం రూట్ కటింగ్ చేశాను కాబట్టి రూటింగ్ హార్మోన్ అయితే కొంచెం అప్లై చేశాను ఇవైతే మనం
కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే గమ్ అంటించాం కాబట్టి కొంచెం ఆరంత వరకు ఇట్లా పక్కన పెట్టుకున్నాం మనం దీనికి కావాల్సిన సాయిల్ మిక్స్ అయితే చేసుకున్నాం ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసి పెట్టినదే ఉంది మీకు సాయిల్ మిక్స్ వీడియో కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి అది కూడా లింక్లో డిస్క్రిప్షన్ లింక్లో అయితే మీకు పెడతాను చూసుకోండి బోన్సాయికి సాయిల్ మిక్స్ ఏదైతే బాగుంటుందో అది చేసి పెట్టాను ఆల్రెడీ ఓకేనా తీసేద్దాం ఇక్కడ నేను కంటైనర్స్ అయితే తీసుకో ఆరు కంటైనర్స్ అయితే తీసుకుంటున్నాను ఈ కంటైనర్స్కి అయితే కింద హోల్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ కావడానికి కింద కొంచెం గ్రావెల్ అయితే వేసుకుందాం తీసేస్తాం కదా ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ప్లాంటేషన్ చేసాం కదా మనం మన కంటైనర్లో దీన్ని అయితే క్లోజ్ చేసి పెట్టుకున్నాం క్లోజ్ చేసి ఒక వన్ మంత్ వరకు ఇట్లా ఇలానే వదిలేస్తాం అనమాట ఆల్రెడీ వాటరింగ్ చేసాం కాబట్టి చాలు దీనికి నాకు వన్ మంత్ ఇలానే వదిలేస్తాం ఎందుకు బాగా ప్రోటీన్ వస్తుంది లీవ్స్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతాయి మనం ఇలా పెట్టుకున్న తర్వాత షేడ్లో వన్ మంత్ అంటే పార్షియల్ షేడ్లో పెట్టుకోవాలి డైరెక్ట్ సన్లైట్ పెట్టుకోకూడదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి హీట్ ఎక్కువైపోతుంది హీట్ ఎక్కువైతే మళ్ళీ లోపల రూట్స్ డెవలప్ అవ్వు అందుకే మనం మీడియోలో అయితే పెట్టుకోవాలి ఓకేనా నేను ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపెడతాను దీని రిజల్ట్ ఏదో మీకు అప్పుడు చూపెడతాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఈ వీడియోలో సగం మాత్రమే చూపించాలని మళ్ళీ వన్ మంత్ తర్వాత అయితే నేను మీకు దీని రిజల్ట్ చూపెడతాను అప్పుడు ఈ క్యాప్స్ అనేది రిమూవ్ చేసేసి ఈ కంటైనర్ ఓపెన్గా మనం డైరెక్ట్ సన్లైట్గా పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు ఆ వీడియోలో కూడా చూపెడతాను దానికి వైండింగ్ చేయడం కానీ ఇంకా దానికి ఏం అంటే ఇది తొందరగా డెవలప్ అవ్వాలంటే దీనికి ఏం ఫర్టిలైజర్స్ వాడాలో అవన్నీ మీకు ఒక వీడియో అయితే చేసి చూపెడతాను ప్రజెంట్ అయితే ఈ వీడియో అయితే ఏంటే ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బోర్గానే ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇవి రాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే గంట సింబల్ అయితే నొక్కండి అంతవరకు సెలవు కీప్ వాచింగ్ మ్యాట్ ప్లాంటర్ కర్నూల్ థ్యాంక్ యూ